Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం ఎల్లో మీడియాకు ఇన్ని అవస్థల పాపం ఎల్లో మీడియా అవస్థలు చూస్తూ ఉంటే జాలేస్తోంది. ఎలాగైనా జనాలను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి చేయని ప్రయత్నాలు లేవు. ముందేమో వివిధ సందర్భాలలో మామూలు జనాలను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ మధ్యనే పీఆర్సీ విషయంలో ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో తెగ అవస్థలు పడుతోంది. మింగలేక కక్కలేక అని ఒకటి, మంత్రివర్గ మంటలని, సీనియర్ల సెగలతో జగన్కు మంటలని, ఏంటేంటో బాటం స్టోరీలు బ్యానర్ స్టోరీలు అచ్చేస్తున్నాయి. రాజీనామాలు చేసిన మంత్రులను ఎలాగైనా జగన్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఎల్లో మీడియా. దాదాపు 15 రోజులుగా ప్రతిరోజు మంత్రులకు సానుభూతిగాను జగన్కు వ్యతిరేకంగాను కథనాలు అచ్చేసినా ఉపయోగం కనబడలేదు. చివరకు మొన్నటి కేబినెట్ సమావేశంలోనే మంత్రులంతా రాజీనామాలు చేసిన తర్వాత వారిపై ఎల్లో మీడియాలో సింపతి మరింత పెరిగిపోయింది. రాజీనామాలు చేసిన వారిని ఎంతగా రెచ్చగొడుతున్నా ఎవరూ రెచ్చిపోవడం లేదు. దాంతో ఎల్లో మీడియాలో పట్టుదల మరింతగా పెరిగిపోతోంది. ఒకసారి చరిత్రను చూద్దాం. చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే అవకాశాలు రాలేదని, తమను మంత్రులుగా తప్పించారనే కోపంతో బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, బోండా ఉమా లాంటి నేతలు చంద్రబాబును మీడియా ముందే బండబూతులు తిట్టిన విషయం అప్పట్లో సంచలనమైంది. అప్పట్లో చంద్రబాబుపై తమ్ముళ్ళు తిరగబడితేనేమో ఎల్లో మీడియా పూర్తిగా కవర్ చేసింది. ఆ స్థాయిలో ఇప్పుడు రాజీనామాలు చేసిన వారు జగన్పై తిరుగుబాటు చేయాలని, కనీసం తిట్టాలని ఎల్లో మీడియా ఆశించింది. తాను ఎదురు చూసింది జరగకపోవడంతో చివరకు తానే రంగంలోకి దిగి రెచ్చగొడుతోంది. అయినా ఉపయోగం కనబడకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. జగన్ మీద నిజంగానే ఎవరికైనా కోపం ఉంటే వాళ్లే బయటపడతారు, కానీ ఎల్లో మీడియా కోసమని ఎవరైనా జగన్ను తిడతారా? మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా జగన్ ఇష్టం. ఎందుకంటే లాభ నష్టాలు 100% జగన్దే కాబట్టి ఎల్లో మీడియా చేయగలిగిందేమీ లేదు.